ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలన్నారు మంత్రులు జోగురామన్న, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లచ్చగూడెంలో ఒకే రోజు 100,000 మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అడవులుంటేనే వర్షాలు మంచిగా పడతాయన్నారు. పెట్టిన ప్రతి మొక్కను బతికేలా చూడాలని ప్రజల్ని కోరారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో దేశంలో 18 మంది ప్రధానమంత్రి కానీ 17 మంది ముఖ్యమంత్రి కానీ చేయని పనిని ఎలా ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు తీరుస్తా ఉన్నాం. ఎలా కోత లేని కరెంటు కావచ్చు, తాగునీరు కావచ్చు, అట్లాగే సాగునీరు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, పేదవాళ్ళకు కూడా గొప్ప చదువులు రావాలని చెప్పని పట్టణం చదువులు పల్లెలు తీసుకొస్తూ అంటే ప్రతి విషయంలో కూడా ప్రజల సమస్యల్ని అన్నింటినీ కూడా అర్థం చేసుకుని భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఇలా ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం చేస్తూ ఉన్నారు.